హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ సంధ్య. సో ఈరోజు వీడియోలో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే మంచి స్నాక్స్ చూపించబోతున్నాను. సాయంత్రం పూట స్నాక్స్ కావాలన్నప్పుడు ఈ విధంగా హెల్దీగా స్నాక్ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో మరి లేట్ చేయకుండా ఈ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం, పదండి. చూడండి, ఇక్కడ నేను 4 క్యారెట్లు పైన చెక్కు జిగురుకొని ఈ విధంగా తురుము పెట్టుకున్నాను. అలాగే మీడియం సైజు ఉల్లిగడ్డ పొడుగ్గా సన్నగా ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. ఇవన్నీ బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అయితే అస్సలు పట్టవండి, క్యారెట్లో ఉల్లిగడ్డలో ఉండే వాటరే సరిపోతాయి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి అనేది ఇంత అంత కాకుండా ఇక్కడ మనకు సరిపడా బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నాకైతే ఓవరాల్గా 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి పట్టిందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకోవచ్చు. బియ్యం పిండి ఒకేసారే కాకుండా ఇలా కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ముద్దలాగా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ పిండిని చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకుంటూ మనకు నచ్చిన షేపులో మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రౌండ్గా చేస్తున్నానండి, మీకు నచ్చిన షేపులో మీరు ఈ స్నాక్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, అన్నీ ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కనుంచుకొని స్టవ్ మీద డీఫ్రెక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న స్నాక్స్ వేసుకోండి. వేసుకొని 1 నిమిషం పాటు అలా వదిలేసేయాలి. 1 నిమిషం తర్వాత ఈ 2 వైపుకి కూడా తిప్పుకొని 2 వైపులా కూడా బాగా కాలేలాగా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా కాలిన తర్వాత ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ కూడా ఒకసారి ఫ్రై చేసి చూపిస్తాను. చూడండి, ఇవి కూడా సేమ్ ప్రాసెస్తోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి, లోపల పిండి కూడా బాగా కాలుతాయి. చూడండి, ఇవి కూడా బాగా కాలినాయి కదా. ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుంటే వేడివేడిగా హెల్దీగా క్యారెట్తో మంచి స్నాక్స్ రెడీ అయిపోతాయండి. పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇవి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఈ స్నాక్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ స్నాక్స్ని మీరు కూడా ఈ విధంగా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ హౌస్ వైఫ్ సంధ్య. బై బాయ్.